హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఉగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంట్లో పోయి అంగిడి చేస్తానని బియ్యం భార్య మాట పట్టుకొని
ఇంటి ముందు కచ్చి నన్ను లంజాని దండి నాడు. శ్రీకుంతలాదేవి మన అవయ్య నీ తాతమ్మ సంపాదించిన భూమి ఎంత ఉన్నదండి? 780 గుర్రాల భూమి మందికి పలారమని పంచి పెట్టిండు నాయన. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఆ కొడుకులు ఉన్నారు, కొడుకులు ఈసారి ఇస్తానని ఈసారి ఇచ్చింట. మందికి పలారం అంట మంచి పెట్టిన లోకం అంతా దానం వేసుకోన. ఇలా సత్యనాడు ఈ కొడుకాలి కచ్చి నా దగ్గరికి వచ్చిన వారి కొట్టిండ. నా పెద్ద కొడుకు నేను ఇద్దరి కొడుకుల కన్నా నా చిన్న కొడుకన్నా చంద్రకాంతరాజున్నాడు. నా కొడుకు దగ్గర పోతే ఆ కొడుకన్నా రాడా అని ఆ కొడుకు దగ్గర పోయి కొడి కొడగా మీ అన్న రానన్నాడు. నువ్వన్న అచ్చి మీ నాయనకు ముందు వాడు అంటే ద్రవంగా దానవి ఇద్దరు ఆ కొడుకంటి. నవ్వా నాయన వచ్చిపోతే ఇంటికి పెద్దవాడు కుండబట్టి ధర్మంగా దానవి వేయాలి. అవ్వ చచ్చిపోతే చిన్న కొడుకు కుండబట్టాలి. అవ్వ నువ్వు ఇప్పుడు సావు నీకు కుండబట్టి దానవి వేస్తానన్నాడు నా కొడుకు. నా చిన్న కొడుకు నా సావు గోరే నా సావు గోరే నేను ఇద్దరు కొడుకుల దూడరారాయనా నేనొక్క వీటిని కన్నాయి అమ్మయ్య రాదురైనా తొలసూర కొడుకుని అనాలి మనసూర వీటిని గలాలనుకుంటారు. తొలసూర కొడుకు ఎందుకో మనసూర వీటి ఎందుకంటే కళ్ళు రెక్కరాడగా మంచాల వడ్డనాడు వికెట్ పోయి ఆ కొడుకు సాదుకుంటాడు. కడవదక్క వయసు వచ్చిపోతే ఆ కొడుకు ముందు పడవచ్చి అవయ్య రాజులు దచ్చిల్లాని దానం చేసుకుంటాడు అని రాడా. అవయ్య రాజుల కొడుకు ఉండాలనుకుంటారు మన సూర్యుడు ఎందుకంటే అవయ్య రాజులు దచ్చిన్నాడు ఏడు అవుతారా. అత్తగారింటి కాడ వీటి ఉన్నారా అవయ్య రాజుల ప్రాణం ఏన వదలావు బాధైతే అత్తగారింటి కాడ శిలల్ల ఉన్నా శిలగల్ల ఉన్నా చేతుల పని చేతుల వదిలి పెట్టుకొని చేసుకున్న భర్తలే పడి పెట్టుకోని ఇక కథ పిల్లలను ఇప్పుడు పెట్టుకొని ఆడపిల్ల సాధి తరుచుకుంటా తల మోదు కొంటూరి కచ్చి 3 రోజుల చెప్పు వయసు వచ్చిపోయి ఇంటి ముంగడ వాసన పట్టి ఉన్నాయని మందిని తరపు కొంటవరి కచ్చి ఒక బీది పట్టది మొగల మొక పెట్టి అమ్మా నాకే బుద్ధి ఎప్పిరే అమ్ము నాకే జ్ఞానం చెప్పినవే అమ్మారి నిజంగా. ఇక కోడి పెట్టానా పెంట తప్పినట్టు ఆడవిల్ల ఏడితే అందరు ఎడతారా అని అనుకుంటుందే తల్లైనా. నేను ఇద్దరు కొడుకుల కన్నా ఒక బిడ్డని కన్నా ఆ బిడ్డ పేరు పెట్టుకోలేదు 7 రోజుల బిడ్డ నా బిడ్డ ఉన్నది రానాయన. కోడి పడగరా రా కొడగా వీరా మల్లయ్య మంత్రి మల్లయ్య నా ఇద్దరు కొడుకులు రాలేదు రానాను నీ కాళ్ళు కొడవదా తల విడతారా నాయన. ఉన్నవారి ఇట్లా ఆరు నెలల
లేని వారి నా మూడు నెలల వేలందరి కొడుక నా బిడ్డకు ముప్పల్ల బసారేరు అయ్యో తల్లి మూడు నెలల విద్యా నా బిడ్డగారేరు నీ కడుపులోన తల వెళతరా కొడుకు నా ఇద్దరు కొడుకుల ఉన్నా లేని సన్నవయ్యింది వాళ్ళంతరాలు రాజుల ఇల్లల్లా లేని వాణి కాళ్ళు కాళ్ళు మొక్కగా నా కాళ్ళు మొక్కుదే కొడుకుల గడ్డమని భయం ఇచ్చి నాకు గుడిదని భయం ఇచ్చావా నన్ను రాసుకున్నావా కొడుకును కాదా భూమి మంచి నాడు భూమి మంచి నాడు నీ వరద ఓ కొడుక నీ గిరివై ఉంటారా భూమి ఇస్తారా అన్నాడు ఎత్తేరాలని నేను కాళ్ళు మొక్కు రేపు రేపడి కళ్ళు కన్న కొడుకులు కాళ్ళన్నాడు నన్ను వరుసుకొని నేను కాలైతే కాలం సాగకున్న కొడుకు నీరు దారం ఎంత విద్ర ఉన్నదిరా కొడుకు నీకు ఇద్దరు కొడుకు రెండే నీ మనసు వచ్చిపోతే ముందు మాట మండపోతే చేయకుండా మనందరికీ దానం చేసినట్టు నీ మనసు రాదు నాకు ఇరవై గొట్టల ముగించే అమ్మా నేను కొడుకోవాలే నీ మరదల దానం చేసుకుంటానన్నావా కొడుకు అయ్యో తల్లి ఈ తల్లి అంటే నువ్వు కులవులతో అని అయినా నీకిన్ని ప్రేమలున్నాయా నీకిన్ని భ్రమలున్నాయా కొడుకు నేను సార రక్తం పురుషుడు చేసి పురుష రక్తం పుట్టడా మరుపు చేసి గుల్లెడు వేగుల్ల బండెడు బొక్కల్ల నేను నా ఇద్దరు కొడుకుల కన్నా ఇద్దరు కొడుకులకి మాట అనక మాయరా నాయన నా భరత శిరశీల రాజు ప్రాణం పోతే నా కనబడతాడా అయ్యో తల్లి ఎలా చనిపోయిన వాళ్ళు ఎవరు కనబడతల్లోరా నాయుదో గియాల చూస్తున్నావా పాతకాల వారి ఇళ్ళల్లో రాజన్న చచ్చిపోయేటప్పుడు కట్టిన ఇల్లు అది కట్టిందా
తోడిన బాయాది కత్తి దానిలో ఉన్న రోమాలాది కత్తినయ్య దాచుకున్న బంగారం అది కత్తిన రాజన్నకు ఇద్దరు బిడ్డల కన్నడు ఒక కొడుకుని కన్నడే అవ్వగా రే బాబా రజితా భార్య కట్ట వచ్చిన్నాడే భరత్ అన్నారు భర్త కట్ట వచ్చిన్నాడు భార్య అన్నారు బాబు నీ కాలకు ముల్లెరిగి కట్ట వస్తే నువ్వెవరి తోటి చెప్పుకుంటావు భార్య వరదలు ఇంటి కాడ ఉంటే ఇల్లు సుంగారం ఉంటది బామా రజితవా దేవుడు ఉన్నాన్ని రోజులు పడి శృంగారం ఉంటది పల్లె పంతులు ఉన్నాన్ని రోజులు పడి శృంగారం ఉంటది అంట నేను మన విడిసిన కోతిని ఏసిపోతానని బతుకు బామా రజితవ్వా మన విడిసిన కోతిని ఏసినా ఒంటరి కుక్కని ఏసినా ఆరొద్దులు ఏసే సంసారం మూడొద్దులు ఏసి నేనవతల పడతానా నా పేగు తీసి నీ వెడకేస్తానా నా నెత్తల బలవు నీ నెత్తల విడతానా బావా నువ్వు ఎల్లో ఎల్లగనో మన ఇద్దరు బిడ్డల కొట్టకో బావా ఒక బిడ్డ పెళ్లి చేసినా గాని ఇంకో బిడ్డ నెత్తిలో నాక్షంతలయ్యే నోసుకోలే కొడుకు నెత్తిలో నాక్షంతలయ్యే నోసుకోలేదు బాబు నీ కడబట్ట కట్టుకొని మన పిల్లల కడుపుకు పెట్టి నువ్వు సారి పెంచి పెద్ద ఏసి బాబా మన చిన్న బిడ్డ పెళ్ళయినాడు మన బిడ్డ పూల మీద కూతుంటే పెళ్ళి వచ్చిన బ్రాహ్మణయ్య అంటాడు నీ అమ్మని విలువ నీ అయ్యని విలువ అంటే ఓ దిక్క శ్రీ నాయన రచ్చిండీడు నా ఒకటే ఉన్నదాని వీటూ మంది ఒక రోజు కొట్టేస్తావా వీటు నువ్వు పెళ్లి పోల కూర్చోని నాయన రాజన్న నాకు లేని కట్ట పెట్టినవా నాయనా నా పెళ్లి అయ్యబోతివేనాను నా నెత్తిలో నాక్షతులు అయ్యబోతివా నే విడ్డంగా నన్ను అది చేసుకొని నువ్వు ఎడతవా నే విడ్డా పోతా ఉన్నా బాబు నువ్వు పోతానా బాబు నువ్వు పోతానా ఓ బిడ్డ సోదరి అవ్వా నేను వెళ్ళి పోతానా నా వాగి తీరింది వీటో ఓరే కొడగా నీ తీసో నీ అక్కర నీ చెల్లిని తీసి నీ తీసి విడతానరా కొడగా మగవానికి ఎక్కడైతే ఇల్లు తోడితే బాయి కొంటే పోయి తీసుకుంటే పిల్లవ నానా చెడి పేసి గడియకు ప్రేమకు దొరుకుతుంది రా కొడుకు ఇక తోడబట్టిన తోడు తోడ తిరిగది కొడగా ఇరవై ఆవిడ ఎన్నగా నారాలు ఒక్కడగానే తీసు అక్క బయలవ కొడుకు తెలియ బయలవ కొడగా నువ్వు పండగ తిననాడు పబ్బ తిన్నాడు నా ఇద్దరు బిడ్డలా నీ అక్క ఎల్లల్లరా కొడగా తయారు ఎండి గారికి వెళ్ళి ఎందుకంటే నానా నువ్వు ఎదుట సీరే కొడుకు పెట్టాలేవాళ్ళన్నాడు కొడుకు పైకి పెట్టు కొడుగా అంతకెళ్ళన్నాడు
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్స్ మనీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.